శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కేఫై గన్ మేనేజర్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో గని సమీపంలోని బలరాం వనంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ సంజీవరెడ్డి, ఇతర అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థన చేశారు. శ్రీరాంపూర్ ఆర్కేఫై గని బలరాం వనంలో మేనేజర్ అబ్దుల్ ఖదీర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు బలరాం వనంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్ష ముగియగానే ముస్లిం సోదరులు, అధికారులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి మాట్లాడుతూ, గనిపై ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మేనేజర్ అబ్దుల్ ఖదీర్ మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. జామా మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ మౌలానా విన్నపం మేరకు సింగరేణి స్థలంలో నిర్మితమై ఉన్న సీసీసీ జామా మసీద్ వద్ద మంచి చెట్లను నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులంతా కఠోరమైన ఉపవాస దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. చాలా హ్యాపీగా ఉన్నది ఇవాళ శ్రీరాంపూర్లో. శ్రీ రంజాన్ మాసం సందర్భంగా మరి ఆర్కేపై కానీ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ బలరాం వనంలో మనతో పాటు ఈ నివాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులు, మౌలానా గారు ఎప్పటి నుంచి మాకు బాగా పరిచయిస్తారు. ఫాదర్ గారి ఇన్విటేషన్ మన్నించి వీళ్ళందరూ వచ్చారు ఈరోజు. సో దీంట్లో ఏంటంటే మనకి అంటే కలయిక, భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనం ప్రజల్లో మమేకం అయిపోతూ ఉంటే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అలా కావచ్చు. అది భగవంతుడు ఎవరైనా కానీ భగవంతుడు ఒక్కళ్ళు అనేది గట్టి నమ్మకం, నాకైతే గట్టి నమ్మకం, అందరం కూడా అదే నమ్మాలి. యాక్చువల్గా మనం ఏంటంటే ఆ సిస్టమేటిక్గా లైఫ్ లీడ్ చేయడానికి ఏదో ఒక మంచి మార్గం ఎన్నుకునే దీంట్లో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ముందుకు పోతాం. డెఫినెట్గా ఇది ఒక సిస్టమేటిక్గా 1 మంత్ ఎంతో నిష్ఠతో పాటించే మాసం కాబట్టి మనందరం కూడా దాన్ని గౌరవించి ఈరోజు ఇక్కడ మనందరం రావడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళకి అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మరి ఆ భగవంతుడు పెంచుకోవడలేదు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ రంజాన్లో చేపట్టే ఉపవాస దీక్షలు, రంజాన్ పండుగ ప్రత్యేకత గురించి వివరించారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన గని మేనేజర్ అబ్దుల్ ఖదీర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ ఏవీ రెడ్డి, గని రక్షణ అధికారి శివయ్య, ముస్లిం మత పెద్దలు ముఫ్తీ మసూద్, జామీ మసీద్ సదర్ మొహమ్మద్ మౌలానా, ఇమామ్ ఇమ్రాన్, నాయబ్ సదర్ ఇబ్రాహీం, ఎంపీఓ సబ్దర్ అలీ, ఏఐటీయూసీ నేత బాజీ సైదా తదితరులు పాల్గొన్నారు. సిసిసి కోల్బెండ్లో ఉన్న అన్ని మసీదులకు ఆహ్వానం అందించి మరి అందరు కూడా ఆర్కేఫై మైన్ పక్కన ఉన్న ఈ గార్డెన్లో వచ్చి అందరు కూడా ఈ ఇఫ్తార్ విందును స్వీకరించాలి. మరి ఇది దేనికోసం అంటే సింగరేణి కానీ మనం అందరం కూడా హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేకుండా మరి అందరం కూడా ఐకమత్యంతో భాయి భాయిగా గంగా జమున తహజీబ్ లాగా మనం అందరం కలిసికట్టుగా ఉండి దేశానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో అందరు కూడా పాల్గొనేందుకు సింగరేణి తరఫున సింగరేణి వాళ్ళు కూడా మరి మా ముస్లిం సోదరులు అందరికీ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు. మరి ఈ విందును ఏర్పాటు చేసిన ఈ గౌరవ ఆర్కేఫై మేనేజర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టీం మొత్తం ఆర్కేఫై మైన్ టీం మొత్తానికి కూడా మంచి పరిణామం మంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళు మంచి స్థాయిలో మరింత ఈ సింగరేణిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మరి వారు కూడా స్వతహాగా అభివృద్ధి చెందాలని కోరుతూ నాకు ఇచ్చిన మేనేజర్ గారు అబ్దుల్ ఖాదర్ గారు ఈరోజు ఇఫ్తార్ విందు ఉన్నది అందరు రావాలని కోరారు. పోయిన సంవత్సరం ఇలానే ఇఫ్తార్ విందు ఇచ్చారు, అలానే ఈరోజు ఈ సంవత్సరం కూడా అన్ని మధ్యలో చెప్పమని రిక్వెస్ట్ చెప్పగా నేను సబ్దరి సాబ్, అఫ్జల్ సాబ్ మొత్తం అన్ని మజీలకు చెప్పడం జరిగింది. అందరూ వచ్చారు, వెరీ హ్యాపీ. అందరూ ఇఫ్తార్ చాలా ఘనంగా జరిగింది. అందులో ముఖ్య అతిథిగా మాకు ముఫ్తీ సాబ్, మస్కూర్ సాబ్ కూడా వచ్చారు. మంచిరా నుండి మస్కూర్ సాబ్ వచ్చారు, ఆయనే నమాజ్ చదివించాడు. ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. రంజాన్ గురించి, అసలు ఇఫ్తార్ గురించి ముందు యూసుఫ్ సాబ్ హాఫీజ్, యూసుఫ్ సాబ్ దాని గురించి మొత్తం పూర్తిగా అభిప్రాయం చెప్పారు. అలానే ఇలా మా మేనేజర్ గారికి మేమందరం హ్యాపీగా ఈరోజు దీని స్వభావం మొత్తం మా మేనేజర్ గారు దొరకాలని చెప్పి అల్లాని కోరుతున్నాం. ఇలా ఇఫ్తార్ యొక్క దావత్ యొక్క స్వభావ జార్య మా మేనేజర్ గారికి కలగాలని కోరుచు. ఆర్కేఫై మేనేజర్ గారు అబ్దుల్ ఖాదర్ గారి నాయకత్వంలో వాళ్ళ మైన్ మీద అధికారులు, సూపర్వైజర్లు,
కార్మికులు సోదరులందరూ కలిసి ఈ శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉన్న అన్ని మసీదులకు సంబంధించిన ముస్లిం సోదరులు ఎవరైతే రోజా ఉన్నారో వాళ్ళకి ఇఫ్తార్ గింజ ఇవ్వటం జరిగింది. వారు మంచి మనసుతో ప్రజలందరూ ఒక్కటే ఈ పవిత్ర మాసంలో రోజా ఉంటున్న వాళ్ళకి ఇలా ఇఫ్తార్ విందు ఇవ్వటం ద్వారా ఆ పుణ్య ఫలాలు మన అందరికీ ప్రాంతంలో అందరికీ వస్తాయనేది, దాంతోపాటుగా వారికి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆర్కే ఫైవ్ మైన్ రాబోయే రోజుల్లో మరింత ఉత్పత్తి ఉత్పాదకతతో రక్షణతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరి ప్రార్థనలు వల్ల రాబోయే రోజుల్లో ఆర్కే ఫైవ్ గని మరింత అభివృద్ధి పదంలో ఉండాలని, అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియా కూడా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు సంజీవ రెడ్డి గారికి కూడా అంతా జరగాలని, వారి ఆధ్వర్యంలో నడిచే ఈ శ్రీరాంపూర్ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని, సేఫ్టీతో ప్రొడక్షన్ సాధించాలని. ఆర్కే ఫైవ్ మైన్ మేనేజర్ గారు మరి అందరి తరఫు నుంచి కూడా ఈరోజు సిసిసి కోల్బెండ్లో ఉన్న అన్ని మసీదులకు ఆహ్వానం అందించి మరి అందరు కూడా ఆర్కే ఫైవ్ మైన్ పక్కన ఉన్న ఈ గార్డెన్లో వచ్చి అందరు కూడా ఈ ఇఫ్తార్ విందును స్వీకరించాలి. మరి అది ఇది దేనికోసం అంటే సింగరేణి కానీ మనం అందరం కూడా హిందూ ముస్లిం అని ఫీలింగ్ లేకుండా మరి అందరం కూడా ఐకమత్యంతో భాయి భాయిగా గంగా జమున తహజీబ్ లాగా మనం అందరం కలిసికట్టుగా ఉండి దేశానికి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో అందరు కూడా పాల్గొనేందుకు సింగరేణి తరఫున సింగరేణి వాళ్ళు కూడా మరి మా ముస్లిం సోదరులందరికీ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు.